మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా పాపములో పుట్టావా పాపముతో పుట్టావా పాపములో పుట్టావా పాపముతో పుట్టావా గమనించు సోదరా నీ జన్మే పాపమా గమనించు సోదరా నీ జన్మే పాపమా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా వీడు గుడ్డి వాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీణ్ణి కన్నవారా వీడు గుడ్డి వాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను వీడా వీణ్ణి కన్నవారా వీడైనా వీణ్ణి కన్నవారైనా పాపము చేయలేదు వీడైనా వీని కన్నవారైనా పాపము చేయలేదు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను లోకములో పాపము ప్రవేశించెను ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను లోకములో పాపం ప్రవేశించెను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నాలో పాపము లేదు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నాలో పాపము లేదు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా మనిషికి జన్మ పాపమున్నదా మనిషికి కర్మ పాపమున్నదా పాపములో పుట్టావా పాపముతో పుట్టావా పాపములో పుట్టావా పాపముతో పుట్టావా గమనించు సోదరా నీ జన్మే పాపమా గమనించు సోదరా నీ జన్మే పాపమా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను
మమకాట బోధకుడా అనుకూల బోధ చెయ్యకురా కన్నించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి కన్నించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి బ్రతుకుట కొరకే బైబిల్ పడితే బ్రతుకుట కొరకే బోధను మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికి సోదరా మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికి సోదరా గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని గుడి అంటే గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యారని సిమ్మెంటుతో కట్టేది గుడి కాదు మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యారని సిమ్మెంటుతో కట్టేది గుడి కాదు ఆత్మకు వ్యతిరేకంగా ఆలయమే కడితే క్షమాపణే లేదు సోదరా నామకాట బోధకుడా అనుకూల బోధ చెయ్యకురా ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి వలన విశ్వాసం కలగాలి క్రీస్తు మాట విని మనిషిని విశ్వసించాలి వినట వలన విశ్వాసం కలగాలి క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం ఆత్మకు అవసరం జీవవాక్యమే ఆత్మకు అవసరం ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణ లేదు సోదరా నామకాట బోధకురా అనుకూల బోధ చెయ్యకురా ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి ఈ లోకపు తర్కవాది ఎక్కడా జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం వెతకే వారికి ప్రకటించే వాడే క్రైస్తవుడే అడిగే వారికి వెతకే వారికి ప్రకటించే వాడే క్రైస్తవుడే జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా
విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది, శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది, ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే బైబుల్ చెప్పింది. సృష్టిని పరిశీలించిన శాస్త్రం బైబుల్ నడిగితే ముందే చెబుతుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది, ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. గ్రహాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగేవారికి, వెతికేవారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగేవారికి, వెతికేవారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి.
బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, యేసు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. బోధ మాత్రం మారకూడదు, సంఘాలెన్ని ఉన్నా సత్యవాక్యం మార్చకూడదు. దేవుని ఆస్తుల కోసం పోరాటం మానండి, ఆత్మల రక్షణ కోసం ఐక్యంగా ఉండండి. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. ఆదిలోని ఈ సంఘం అపవాది దాన్ని చీల్చింది, నేడున్న క్రీస్తు సంఘం. వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం. బైబిల్లో లేనిది చేసేదే అక్రమమైన సంఘం. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చెయ్యాలి, ఆచారాలను పట్టుకునెట్టి ఆరాధించాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చెయ్యాలి, ఆచారాలను పట్టుకునెట్టి ఆరాధించాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి.
క్రైస్తవుడాన్నెవరు ఆంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు ఆంతముందింపలేరురా, ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని. కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా, దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూయోతల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు ఆంతం చేయలేరు రా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు ఆంతమొందింపలేరురా. స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి, వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు, దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా. రాజులైన యాజకులం భూలోకమందు ఏలికలం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతముందింపలేరురా. దేశపు జెండా మధ్యన తెలుపు ఉన్నది, ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది. చీల్చలేవు నువ్వు జెండాని, తరమలేవు క్రైస్తవ్యాన్ని, క్రీస్తు లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని. క్రైస్తవులంటే ప్రాణం పెట్టేవారురా, ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడురా. ప్రతి దేశంకుంది క్రీస్తు శకం, భూలోకానే లే రాజు శకం. క్రైస్తవ్యాన్నెవరు ఆంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు ఆంతముందింపలేరురా, ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని. కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా, దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూయోతల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు ఆంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు ఆంతముందింపలేరురా.